2004 లో మొదలు పెడితే 2014 దాకా తెలంగాణ కోసం ముందుకు రాలే. అంటే ఏందన్నట్టు మళ్ళా దోకా చేశారు, మళ్ళా మోసం చేశారు, టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేశారు, పార్టీని చీల్చే ప్రయత్నం చేశారు. చివరికి నాకు తిక్కరేగి కేసీఆర్ సచ్చడో తెలంగాణ వచ్చడో అని ఆమరణ దీక్ష కూర్చుంటే 33 పార్టీలు మనకు మద్దతు వస్తే అప్పుడు కాంగ్రెస్ దిగొచ్చింది. ఇదంతా మొన్న నిన్న మొన్న మీ కళ్ళ ముందు జరిగిన చరిత్ర, దీన్ని మర్చిపోతే ఎట్లా? అయితే ఆ విధంగా మోసం చేసినారు. అంతేకాదు 50 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఏం జరిగింది? ఇవాళ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు ఇందిరమ్మ రాజ్యం తెస్తామని. ఇందిరమ్మ రాజ్యమా తోకమటనా? ఇందిరమ్మ రాజ్యంలో ఏం జరిగింది? ఆకలి సావులే కదా, నక్సలైట్ల ఉద్యమాలే కదా, ప్రజలను కాల్చి చంపుడే కదా, ఎన్కౌంటర్లే కదా. ఇందిరమ్మ రాజ్యం పొడుగుతే ఏం జరిగింది? ఎన్టీ రామారావు పార్టీ పెట్టి 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చేదాకా చాలామంది సగం కడుపుకే తినేటోళ్ళు. మనందరికి తెలుసు ఇందిరమ్మ రాజ్యం బాగుంటే ఎన్టీ రామారావు పార్టీ ఎందుకు పెడుతుండే? ఏమక్కర ఉండే? ఇందిరమ్మ రాజ్యం అంత సుభిక్షం ఉంటే 2 రూపాయల కిలో బియ్యం ఎందుకు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడ్డది? ఇక్కడ సస్యశ్యామలంగా పంటలు పండి రైతులు మంచిగుండి ప్రజలు మంచిగుంటే 2 రూపాయల కిలో బియ్యం అనే ఆలోచన ఎందుకు వచ్చింది? అంటే ఇందిరమ్మ రాజ్యం అంత దరిద్రం రాజ్యం ఇంకోటి లేకుండే అని మనకు అర్థమవుతా ఉంది. ఆ పీరియడ్ అంతా కూడా రాసి రంపాన పెట్టినరు, దోపిడీలు చేసినారు తప్ప ప్రజలను పట్టించుకోలే, ప్రజలను వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేసారు. మనం మన కొల్లాపూర్ గత ఏముండే? గుంపు మేస్త్రీలు ఉండ్రి, గుంపు మేస్త్రీలు ఉండ్రి కదా. పెద్ద కొత్తపల్లి, చిన్నంబావి, వీపనగండ్ల మండలాలకు బొంబాయి తవ్వుండే, మొత్తం బొంబాయి బస్సులే, కరెక్టే కదా. మరి కళ్ళార చూసినాం కదా. మరి ఇవాళ అవలపోసి వెళ్ళలేక గోల్మాల అయిదామా? ఎవడో వచ్చేదో చెప్తే ఆగమైదామా? గుంపు మేత్రి నుండి బొంబాయి తవ్వబట్టినటువంటి బతుకు మనది. గంజి కేంద్రాలు పెట్టిన సిగ్గులేక ఇంకా ఈ మహబూబ్ అన్నట్టు కరువు ఉన్నదని చెప్పి గంజి కేంద్రాలు పెట్టిండ్రు. ఇందిరమ్మ రాజ్యం పొడుగుత తెలంగాణకు వాళ్ళు పెట్టిన పేరేంది? వెనకబడ్డ ప్రాంతం, గరీబ్ ప్రాంతం, మీరు జొన్నలే వండించుకోవాలి, మీకు వడ్లు వండయి అని మాట్లాడింది. మొన్నటిదాకా కూడా మాట్లాడినారు కదా, 15 ఏళ్ల కింద కూడా మాట్లాడినారు, మీకు నీళ్లు రావు, మీకు వడ్లు వండయి, మీకు తెలివి లేదని కూడా మాట్లాడింది. ఇవాళ తెలంగాణలో 3 కోట్ల టన్ల వడ్లు వండుతూ ఉన్నాయి. మరి ఇవాడికి ఎలా వచ్చే? కొల్లాపూర్లోనే 125,000 ఎకరాలలో వడ్లు వండుతున్నాయి. మన డాంబర్ రోడ్లు అన్ని వడ్లతోనే ఉన్నాయి. నేను హెలికాప్టర్లు తిరుగుతూ ఉన్నా ఎలక్షన్లకు, ఏ రోడ్డు చూసినా ఏ ఊళ్ళో చూసినా వడ్ల కుప్పలు, వడ్ల రాసులే ఉన్నాయి. మరి వడ్ల రాసులన్నీ ఆడికెళ్ళొచ్చే తెలంగాణ వచ్చినాక ఎవరు తెచ్చిరి? అంటే అర్థం చేసుకోవాలి మనం ఎంత మోసపోయినామో, ఎంత దగా పడ్డామో. మళ్ళా అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను సర్వనాశనం చేసి మంచినీళ్ళండి, కొల్లాపూర్ తాలూకాల మంచినీళ్ళు ఎట్లుండే? పక్క పంట కృష్ణానది ఉంటుంది. కాంగ్రెస్ నాయకులకు ఓట్లు అడగడానికి సిగ్గుశరం కూడా లేదని మనం చేస్తా ఉన్నాం. నేను ఏం ముఖం పెట్టుకుని అడుగుతున్నారు ఓట్లు వాళ్ళు? పక్కన కృష్ణానది ఉంటుంది, కనీసం మంచినీళ్ళు ఇవ్వలేదు. మంచినీళ్ళు కేసీఆర్ కన్నా దొడ్డుగా, కేసీఆర్ కన్నా ఎత్తుకున్న వాళ్ళు ఎంతమంది ముఖ్యమంత్రులు కాలే? కనీసం మంచినీళ్ళు ఇచ్చిన వాళ్ళ ముఖానికి కరెంట్ ఇచ్చిండ్రా, 2000 పెన్షన్ ఇచ్చిండ్రా, పేద పెద్ద సాధన ఆదుకున్నారా? మరి ఏం చేసినట్టు? ఇందిరమ్మ రాజ్యం తోక రాజ్యం, గోల్మాలవుడు కాదు నేను చెప్పేది. మొన్న ఇందిరమ్మ వారసుడు ఆ రాహుల్ గాంధీ అంటాడు వచ్చింది ఇక్కడికి, ఇదే కొల్లాపూర్కు. ఎందుకోసం వచ్చిండు? గడివి అయినకి వచ్చిండా? మళ్ళా మనకు ముళ్ళ కిరీటం పెట్టడానికి వచ్చినాడు, మళ్ళా తెలంగాణ నాగం పట్టించి మళ్ళా కరెంటు బంద్ పెట్టి దీనికి నయ్యాల కాంగ్రెస్ తిరిగేది? దయచేసి మీరు ఆలోచన చేయాలి.
नेमूल विषय का ओटू का बतक तेरव पोराटमूल ओट का मन बतक मन तलरात रासे ओटल ओटल आशामाशि वेस्ते आगमागम इप्ड हर्षवर्धन रेडी एम पे इंत मुन एम पे कदा पोलिस पट्टुड़ केसल कक्ष दीकड़ मुठा राजकी कटड़ दप वेरे पनसा ऐद मंत्री अंके कोपा कच्ची उड़गोटे अंत कदा मल्ल इपू क्रेसको माला वस्तर माला माटतर वाल इंतक मुद्दे एलवे हर्षवर्धन रेडी खराब आयन के एनके ओटू अंके ने ओटू पट्टे दयचे मे ग्राम चर्चा तुमदे एन कष्ट पड़मो मेर चूस नीलू देवान एन बाधल पड़ा कलवकुर्ति कावचु बीमा कावचु नेट्टेंपाड़ कावचु कांग्रेस राज्य में वाले पेर पेटर वाट की पेंडिंग प्राजेक्ट मूड दशाब्दाल मुफे पेंडिंग प्राजेक्ट मुटले मैं तेलंगा वा मूडे नीलू दुंकिपच्चा मैं इपड़े मरी इपड़े वे मरी इपड़के मंत्रे माया चे कष्ट पे वे मैं प्रजा की नील रावाल गुंडे को नीलूचनाई कोल्लापूर लक्ष लक्ष इन वेल एकरा बारता इंका बारे मे हर्षवर्धन अड़ता इंका हाई लैवल कैनाल कावाल इधन अड़ता इंका मोन ने पालमूर लिफ्ट इरिगेशन स्टार्ट दाँ ब्रह्मांडम पद्धति पात महबूब नगर जिला मोता अन्न बेटे प्राजेक्ट मोन ने स्टार्ट प्राजेक्ट अच्छे यह जिल्ला जिल्ला बंगार तुनक पात महबूब नगर मोतम 20 लक्षल एकराल नीलू वारती ब्रह्मांड संतोष गंजि केन्द्राल मन गंजि केन्द्राल बिच्चमेत्तुकोनि मनमे गंजि पोसे परिस्थितिलो उंटाम नेनु रेंडु पालमूर्लु चूसिना उद्यमं कोसं तिरिगिनप्पुडु इक्कड नेनु मीकु ओक माट चेप्पालि जयशंकर् सारनि मनतो पाटु उद्यमं चेस्तानि पेद्द मनिषि उंडि మేమొకసారి కూసారి మాట్లాడుతున్నాం కేసీఆర్ అన్నిటికన్నా ఎక్కువ దరిద్రం పాలమూరులోనే ఉన్నది ఆ పాలమూరు బాగుపడాలంటే మీకు బాగా అర్థం కావాలి అందుకోసం నువ్వు మహబూబ్నగర్ నుంచి ఎంపీ నిలబడొని చెప్పాడు నేను నిలబడ్డా మీరు ఎంతో ప్రేమతో నన్ను నన్ను గెలిపించినారు మహబూబ్నగర్ దక్కిన గౌరవం ఏందంటే నేను మహబూబ్నగర్ ఎంపీగా ఉన్నప్పుడే మనం తెలంగాణ సాధించినాం ఏ నాటికైనా అది నా గుండెలలో ఉంటది ఆ రోజే వచ్చింది ఇక్కడ నేను ఎంపీగా ఉన్నప్పుడే